విద్య మీదే ప్రాధాన్యత ఇస్తూ పెరుగుతూ వచ్చారు. మరి అలాంటి మీకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఎందుకు కలిగింది? అంటే రాజకీయాల మీద ఇప్పుడు కదండి, 79లో ఇంజనీరింగ్ కాలేజీలో అనుకోని సంఘటనలు అనుకోని ప్రాబ్లమ్స్ జరిగినాయి. కుల రాజకీయాల వల్ల స్టూడెంట్స్ మధ్య గొడవలు జరిగే ఉంటున్నాయి. కాలేజెస్ మధ్య ఇప్పుడు కాంపిటీషన్ ఉంటుంది, వాటి అనగదొక్కేళ్ళి వీడిని స్మాష్ చేసి వెళ్ళి మన పైకి వచ్చేయండి. కానీ అటువంటి వాతావరణం లేకుండా ఈ రాజమండ్రిలో ఉన్న డిగ్రీ కాలేజీలు కానీ. విద్యారత్న అనే బిరుదు మీకు అసలు ఎలా వచ్చింది సార్? యాక్చువల్గా నేను 25 ఇయర్స్ నుంచి మహిళా విద్య కోసం కృషి చేస్తున్నానండి. అలాగే మా కాలేజీలో ఇప్పుడు కూడా చాలామంది దగ్గర దగ్గర ఒక 25 మంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందండి. ఈ ప్రభుత్వ పాఠశాలల విషయానికి వస్తే అసలు ఎవరి వైఫల్యం ఉంటారు? ప్రభుత్వ మినిస్టర్లు కానీ లేకపోతే పెద్ద చీఫ్ సెక్రటరీలు కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ వాళ్ళ పూర్తి బాధ్యత తీసుకుని దీని మీద చేసేంత వాళ్ళ తీరిక ఖాళీ లేదు. ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అసలు ఈ పదవిలోకి పోటీ చేయాలని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? ఈ కార్యక్రమం ఉన్నా నేను చేసిపోయండి, వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసేవారు. అరుణ్ కుమార్ ఎంపీ, హర్ష కుమార్ ఎంపీ, దక్కముడి రామ్మోహన్ రావు మినిస్టర్, రౌసూపేశ్వర ఎమ్మెల్యే, దుర్గేశ్ నా మీద కేసు వేశారండి. అప్పట్లో రంగా చనిపోయిన తర్వాత రాష్ట్రం అంతా బీభత్సమైంది, మీకు తెలిసి ఉంటుంది కదా. సెంట్రల్ జైల్లో పెట్టి మా మీద టెడా యాక్ట్ కేసు పెట్టారండి, టెర్రరిస్ట్ యాక్ట్. అంటే ఇంత ముక్కుసూటిగా ఉండే మీరు ఇదివరకే ఎమ్మెల్యేగా పోటీ చేసి, అది ఇండిపెండెంట్ హోదాలో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది, ఎందుకని? ఏమండి, రాజశేఖర్ రెడ్డి గారు సెకండ్ టైం ఎలక్షన్ టైంలో ఫస్ట్ టైం సీఎం అయ్యాడు. అంటే వంగవీటి రంగ గారి హత్య సమయంలో టెడా యాక్ట్ మీద మీరు జైల్లో ఉన్నాను అంటారు, అసలు అప్పుడు ఆ టైంలో జరిగిన పరిణామాలు ఏంటి? వంగవీటి రంగ చనిపోయారు, అక్కడ ఆయన మర్డర్ చేశారని అనగానే. మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు? సార్, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను సార్.